తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రేకవానిపాలెం గ్రామ గిరిజనుల ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలతో అధికారుల నిర్లక్ష్య వైఖరి గిరిజనుల పాలిట శాపంగా మారిందని గిరిజనుల సంక్షేమ సేవా సంఘం సిపిఎంఎల్ లిబరేషన్ కమిటీ సభ్యులు కే జనార్దన్ తెలియజేశారు. ముందుగా వీరు గొల్ల అప్పారావు సెంటర్ నుండి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గిరిజనుల పట్ల అధికారులు చూపిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. రేకవానిపాలెం గిరిజనులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఎంఎల్ పార్టీ తరపున మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆ గిరిజన సంఘం ఏదైతుందో ఆ గిరిజన సంఘం వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రత్యక్షంగా వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వాములయ్యి వాళ్ళ హక్కులను సాధించుకునే విధంగా మేము పోరాటానికి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది రేకవానిపల్లెం గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్టీ సర్టిఫికెట్ల సమస్య. ఇది చాలా రోజుల నుండి గత సంవత్సరం కూడా సంవత్సర కాలం పాటు తిరిగి మొత్తం మీ సేవల్లో పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకున్న మీ సేవల్లో పెట్టి ఆ సర్టిఫికెట్లు అలా ఇప్పుడు కూడా మూలపడి ఉన్నాయి, అలా వదిలేశారు. కానీ ఏంటని చెప్పేసి అడిగితే ఎంక్వైరీకి రారు, ఆర్ఏ గారు ఎంక్వైరీకి రారు, ఎవరూ రారు. కానీ దాని మీద స్పందన అనేది కరువయింది. కలెక్టర్ గారికి కూడా మేము 2020 అంటే జనవరి నెలలో మొత్తం మేము కలెక్టర్ గారిని కూడా మొత్తం కలవడం జరిగింది. స్పందన కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా రాయటం జరిగింది, ఇక్కడికి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అదే రకంగా రేకవానిపాలెం గిరిజనులందరూ కూడా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళు గిరిజన సంఘంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం అనేది జరిగింది.